Air is power, power, wonder-working power. Air is power, power, wonder-working power. యేసు క్రీస్తు యొక్క ఉన్నత నామములో మీ అందరికీ శుభములు దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా మరొకసారి కలుసుకోవడానికి కృపనిచ్చిన దేవుణ్ణి స్తుతిస్తూ ఈ దినానికి దేవుడిచ్చిన వర్తమానాన్ని మీ ఎదుటకు తీసుకొని వస్తున్నాను. గడిచిన 2 వారాలుగా మొదటి కొరింథీ పత్రిక 16:13 మనం ధ్యానం చేస్తున్నాం. మొదటిది మెలకువగా ఉండండి, 2 విశ్వాసంలో నిలకడగా ఉండండి అని. 3వది ఈ దినం ధ్యానం చేయబోతున్నాము, పౌరుషము గలవారై ఉండు. పరిశుద్ధ గ్రంథం దేవుని సంఘాన్ని ఉద్దేశించి, దేవుని ప్రజలను ఉద్దేశించి చెప్తున్న మాట ఏది అంటే పౌరుషము కలవారుగా ఉండండి. ఎంత అద్భుతమైన మాట! దేవుడు తన ప్రజలు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అంటే పౌరుషం, రోషం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకు అంటే మనం సేవిస్తున్న దేవుడు కూడా రోషము కలిగిన వాడే. అందుకు ఆయన తనలాగే తన బిడ్డలు కూడా రోషముతో బ్రతకాలి ఈ భూమి మీదని ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో దేవుని ప్రజలు భయం భయంతో బ్రతకాలని దేవుడు ఏమాత్రం ఇష్టపడట్లేదు. ఎందుకు అంటే మన దేవుడు ఎవరో మనకు తెలిసినప్పుడు మనం ధైర్యం తెచ్చుకుంటాము, రోషం కలిగి ఆయన కొరకు బ్రతకగలుగుతాము. ఈ కార్యాన్ని మనము దావీదు జీవితంలో చూడొచ్చు. ఇశ్రాయేలీలకు విరోధముగా ఫిలిస్తీడైన గొల్యాతు 40 రాత్రులు పగలు వారి ఎదుట తను తాను కనపరుచుకొని వాళ్ళని భయకంపితులను చేస్తున్నాడు. ఫిలిస్తీయుడైన గొల్యాతు యొక్క ఎత్తు, బలము, వాడి యొక్క శరీర ఆకృతిని చూచి ఇశ్రాయేలీలు అందరూ భయపడుతూ ఉన్నారు. ఆ సమయంలో 1 సమయాల గ్రంథం 17:18 మీద ధ్యానం చేయండి. యవనస్తుడైన బాలుడైన దావీదు వాళ్ళ అన్నయ్యలకు యుద్ధరంగంలో ఉన్నవారికి వాళ్ళ నాన్న ఇచ్చిన ఆహార పదార్థాలు, జున్నుగడ్డలు మిగిలినవి ఇవ్వడానికని వస్తాడు. వచ్చినప్పుడు అక్కడ ఉన్న దృశ్యాన్ని చూచి అందరి దగ్గర అడుగుతాడు, వీడిని చంపితే రాజు ఏం చేస్తాడు అని. ఎవరైతే గొల్యాదును చంపుతారో వాళ్ళకి రాజు రాజ్యంలో సగభాగం ఇచ్చి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తారు అని చెప్పారు. ఇంకా ఆయన ఎంక్వైరీ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఒక మాట అంటాడు, ఏమని అంటే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించడానికి సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని చెప్పి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన మాట చూడండి. సమూయేలు 16:26 జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి ఇశ్రాయేలులో నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన దగ్గర నిలిచిన వారిని అడుగుతున్నాడు. అందరూ ఇశ్రాయేలీలు భయకంపితులైపోయారు. సౌలుకి కూడా రాజుకి ఏం చెయ్యాలో తెలియట్లేదు. ఆ ఫిలిస్తీయుడు అంటున్నాడు, నువ్వు రావద్దు, నీ సైన్యంలో నుంచి నీ పక్షాన ఒకరిని పంపించు, మేము ఓడిపోతే మీకు దాసులం అవుతాం, మీరు ఓడిపోతే మాకు దాసులు అవుతారు. ఈ మాట వినగానే దావీదుకు రోషము కలిగింది. ఏంటి, దేవుని ప్రజలకు విరోధముగా వీడు ఇలా మాట్లాడుతున్నాడా? అసలు వీడెవరు? సున్నతి లేనివాడు, ఎన్నిక లేనివాడు, పనికి మాలినవాడు. వీడు జీవము కలిగిన దేవుని సైన్యాలను తిరస్కరిస్తూ మాట్లాడుతున్నాడా అని చెప్పి పౌరుషము తెచ్చుకొని రోషము కలిగిన వాడే యుద్ధరంగంలో అడుగుపెట్టి గొల్యాత్తును ఒకే ఒక నున్నని రాయిని విసిరి నేలను కూలగొట్టాడు. గొల్యాత్తు వరలా ఉన్న కత్తిని తీసి తన కత్తితో తన మెడనే తెగ నరికాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కార్యాల విషయములో దేవుని ప్రజలు దావీదు వలె రోషము కలిగి ఉండాలి. శత్రువును, శత్రువు కార్యాలను చూచి భయపడకూడదు. ఈ దినము దేవుని ప్రజలు రోషము కలిగిన వారుగా కనబడడం తక్కువగా ఉంది, పిరికి పందలుగా కనబడడం ఎక్కువగా ఉంది.
పరిస్థితులను చూచి భయపడిపోతారు, రాజకీయ నాయకులను చూచి భయపడిపోతారు, శత్రువులను చూచి భయపడిపోతారు, చిన్న శబ్దం వస్తే భయపడిపోతారు. సాతానంటే ఇంకా భయము. వారి జీవితంలో ప్రతి సంభవానికి సాతాను కారణం, సమాంతరాల కారణం, చేతబడుల కారణం. ఇంక ఇదే పాట కానీ దేవుడు ఎవరు, ఆయన ఎంత శక్తిమంతుడు అన్న విషయాన్ని గుర్తెరిగి మాట్లాడే విషయంలో క్రైస్తవులు చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు. ఇక్కడ దావీదు యొక్క విజయ రహస్యం ఏది అంటే, జీవము గల దేవుని సైన్యాలను తిరస్కరించడానికి సున్నతి లేని ఫిలిస్తీడు ఎంతటి వాడు. తన దేవుడు ఎవరో చెప్తున్నాడు, జీవము కలిగిన వాడు. ఇశ్రాయేలీల దేవుడు జీవము కలిగిన వాడు. గొల్యాతు సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు. వీడు ఎవడు అంటే ఎన్నిక లేనివాడు, సున్నతి లేనివాడు. ఆయన విజయ రహస్యం అదే, తన దేవుడు ఎవరో తెలుసుకున్నాడు, తన శత్రువు ఎలాంటి వాడు గ్రహించగలిగాడు. దాని ద్వారా పౌరుషముతో అడుగు పెట్టాడు. దేవుని ఆత్మ నడిపింపుతో శత్రువును కూలగొట్టుటకు ఏటిలోయలోనికి వెళ్ళి నున్నని రాయి పరిశుద్ధాత్మ ఆలోచనతో ఎంచుకున్నాడు. దానితో ఒకే ఒక రాయితో శత్రువును కూలగొట్టేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదులాగా పౌరుషము కలిగి ప్రభు కొరకు మనం బ్రతకాలి. శత్రు క్రియలను చూచి, విరోధి క్రియలను చూచి భయముతో వణికిపోకూడదు, కానీ వాటిని ఎదిరించి జయమును సంపాదించాలి. దావీదు పోరాడాడు ఒక్కడే, కానీ ఇశ్రాయేలీలందరికీ జయం వచ్చింది. నువ్వు ఒక్కడవి నీ ఇంట్లో, నువ్వు ఒక్కడవి నీ సంఘములో ఎదిరించగలిగితే నీ ద్వారా నీ ఇంటి వారికి, నీ సంఘానికి, విశ్వాసులకు, సేవకు, సేవకులకు జయము. అయితే నువ్వెలా ఉండాలి అంటే ఆత్మ సంబంధంగా రోషము కలిగి ఉండాలి. రాజీ పడకూడదు. లోక ఆచారాలు, లోక సంప్రదాయాలు, లోక సంబంధమైన కార్యాలు, లోక మర్యాదలతో రాజీ పడి నువ్వు బ్రతికినంత కాలము ఆత్మ సంబంధంగా పౌరుషము కలిగి, రోషం కలిగి నువ్వు జీవించలేవు. కానీ బైబిల్ చెప్తుంది పౌరుషము కలిగి ఉండండి అని. రెండోది మనము చూసినప్పుడు రాజులు మొదటి గ్రంథం 17-18 వచనాలు మనం ధ్యానం చేస్తే అక్కడ మనకి ప్రవక్త అయిన ఏలియా కనబడుతున్నాడు. ఏలియా అహాబు రాజు దినాల్లో ప్రవక్తగా ఉన్నాడు. దేవునితో లోతైన సహవాసం కలిగిన సేవకుడు, దైవ సన్నిధిని కేర్ ఆఫ్ అడ్రస్గా కలిగిన వాడు. ఎందుకంటే ఎవరి సన్నిధిని నేను నిలబడ్డానో ఆ ఇశ్రాయేలీల దేవుని జీవముతోడు అంటున్నాడు. ఎవరి సన్నిధిని నేను ప్రతిరోజు నిలబడుతున్నాను అంటే ఏలియా కేర్ ఆఫ్ అడ్రస్, గాడ్స్ ప్రెజెన్స్. దేవుని పిల్లలు, దేవుని సేవకులు నిత్యము నివసించే స్థలము ఏది అంటే దైవ సన్నిధి. దాన్ని వెతకాలి అని బైబిల్ చెప్తుంది. ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలని బైబిల్ మనల్ని ప్రోత్సహిస్తూ ఉంది. ఇక్కడ ఏలియా దైవ సన్నిధిలో నిలిచిన ప్రవక్తగా ఆయన కూడా రోషం కలిగిన వాడిగా ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే 17:1 ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారంగా ఈ సంవత్సరముల్లో మంచైన వర్షమైన పాడదని ప్రకటించెను. ఎవరి దగ్గరికి వెళ్ళాడు అంటే రాజైన ఆహాబు ఎదుటకు వెళ్ళి ఈ మాటని రోషముతో, పౌరుషంతో ప్రకటిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రోషము కలిగిన ఏలియా రాజుల ఎదుట నిలబడి ఇంత అద్భుతంగా దేవుని యొక్క వర్తమానాన్ని ప్రకటించగలుగుతున్నాడు. తనకు దేవుడిచ్చిన అధికారాన్ని రోషముతో వినియోగించగలుగుతూ ఉన్నాడు. ఎక్కడ రాజీ పడలేదు ఏలియా తన జీవితంలో. ప్రార్థనా జీవితంలోనో, విశ్వాస జీవితంలోనో, పరిశుద్ధతలోనో, భక్తిలోనో, దేవునితో సహవాసం చేసే అనుభవంలోనో, దేవుని మాటను ప్రజలకు అందిచేసే అనుభవంలోనో ఎక్కడ రాజీ పడిపోలేదు. కానీ ఈ దినాల్లో దేవుని ప్రజలు ప్రతి విషయంలో రాజీ పడిపోతున్నారు. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, ఎదురింటి వాళ్ళు ఏమంటారో, పక్కింటి వాళ్ళు ఏమంటారో, బంధువులు ఏమంటారో, సొసైటీలో ప్రజలు ఏమనుకుంటారో అన్న దానిని బేస్ చేసుకొని బ్రతుకుతున్నారు. ఇది చాలా వేదనకరమైన విషయం.
ఎవరు ఏమనుకుంటున్నారు అన్న దాని మీద నీ భక్తి జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని నీవు ఆధారంగా చేసుకుంటే దేవునికి ఇష్టమైన రీతిలో నువ్వు కట్టబడవు. దేవుడు ఏమనుకుంటున్నాడు నా విషయంలో, దేవుడు నన్ను గూర్చి ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు, నా జీవితాన్ని నా విధానాన్ని చూచి దేవుడు ఏమనుకుంటున్నాడు, నేను దేవుడికి ఇష్టంగా ఉన్నానా, అంగీకారంగా ఉన్నానా, దేవుణ్ణి దుఃఖపెట్టే వ్యక్తిగా ఉన్నానా అన్న దాని మీద నీ జీవితాన్ని నీవు కట్టుకుంటే రోషము కలిగే బ్రతకగలుగుతావు. మనుషులు ఏమనుకుంటున్నారా అన్న దాని మీద నువ్వు ఆనుకుంటే మనుషుల కొరకు బ్రతుకుతావు, కనుక నీ జీవితంలో రోషం పౌరుషం ఏమీ లేకుండా చచ్చుబడిన భక్తి జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావు. ఏలియా జీవితాన్ని మనం పరిశీలన చేస్తే దాదాపు 400 మంది పైగా ఉన్న బయలు ప్రవక్తల ఎదుట నిలబడి యెహోవాయే దేవుడు అని రుజువుపరచగలిగాడు. దేవుని యొక్క శక్తిని, బలాన్ని, ప్రభావాన్ని, పరాక్రమతత్వాన్ని ఆ బయలు ప్రవక్తల ఎదుట, ప్రజలందరి ఎదుట ఏలియా రుజువు చేయగలిగాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ అన్నారు, యెహోవాయే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, దీని వెనుక చూస్తే ఏలియా యొక్క రోషము కలిగిన జీవితం కనబడుతుంది. దేవుడు యెహోవాయే దేవుడని రుజువు చేశాడు. బయలు ప్రవక్తలు వారు సేవిస్తున్నవన్నీ వ్యర్థమైనవి అని రుజువు చేశాడు. తన దేవుని యొక్క శక్తిని, బలం, పరాక్రమ కార్యాలను రుజువు చేశాడు. కిందకు వస్తే 18వ అధ్యాయంలో కింద పడద్రోయబడిన దేవుని బలిపీఠాన్ని తిరిగి బాగు చేశాడు, కట్టాడు. ఇది రోషం. నీ ఆత్మీయ జీవితం అనే బలిపీఠం మంచిగా ఉందా, పడిపోయిందా, పాడయిందా ఎప్పుడన్నా పరిశీలన చేసుకున్నావా? ఎప్పుడు లోక సంబంధమైన కార్యాల భేద మనసు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం, ఆచారభక్తి, ఆచార సంబంధమైన భక్తిని చేయడం, ఆత్మానుసారమైన జీవితాలను విడిచిపెట్టి? అందుకే నీ ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఉన్న బలిపీఠం పడిపోయిందా, పాడయిందా అన్నది గమనించుకోవట్లేదు. కానీ ఏలియా రోషము కలిగి పాడైన బలిపీఠాన్ని ఏం చేశాడు అంటే బాగు చేశాడు, తిరిగి కట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేసి వర్షాన్ని ఆపాడు, ప్రార్థించి వర్షాన్ని రప్పించాడు. ఎన్నో అద్భుతాలు ఏలియా తన జీవితంలో, తన పరిచర్యలో చేయగలిగాడు. దీని వెనుక ఆయన జీవితాన్ని మనం ధ్యానం చేస్తే రోషం, పౌరుషం కనబడుతూ ఉంది. ప్రభు కొరకు ఏదో చెయ్యాలి, సాధించాలి అనే పౌరుషం. తర్వాత మనం చూస్తే దానియేలు గ్రంథం 3వ అధ్యాయానికి వెళ్తే అక్కడ షడ్రక్, మేషక్, అబెద్నగో అనే 3 యవనస్తులు కనబడుతున్నారు. వాళ్ళ రాజు నిలవబెట్టిన ప్రతిమకు తప్ప ఇంక దేనికి మ్రొక్కకూడదు, సాగిలపడకూడదు, పూజించకూడదు, దానికే నమస్కరించాలి. అదొక చట్టం తీసుకొచ్చారు. కానీ ఈ 3 యవనస్తులు అంటున్నారు, రాజా మేము భయపడవలసిన పనే లేదు, నీవు నిలబెట్టిన ఈ ప్రతిమకు మేము ఏ మాత్రం రొక్కం అని చెప్తున్నాడు. చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16, 17, 18 వచనాలను మనం చూస్తే అక్కడ మనకు అర్థమవుతుంది. ఎంత పౌరుషంగా నిలబడ్డారు అంటే, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా రాజా నీ దేవతలకు మేము పూజించము, నీవు నిలవబెట్టించిన ప్రతిమకు నమస్కరించము అంటున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 3 యవనస్తుల్లో ఎంత పౌరుషం ఉందో చూడండి. మేము మా దేవుణ్ణే సేవిస్తాం, ఆయనకే సాగిల పడతాం, ఆయనకే పూజిస్తాం, ఆయనకే నమస్కరిస్తాం, ఆయన ఎదుటే తల వంచుతాం. నువ్వు చెప్పినట్టు మేము వినం, నీకు జవాబు ఇవ్వాలి, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలి, నీకు ఆన్సర్ ఇవ్వాలి అన్న అవసరం మాకు లేదు. మేము సేవిస్తున్న మా దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండం నుంచి తప్పించుటకు, రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ
రక్షింపకపోయినా పర్వాలేదు, మేమాత్రం నువ్వు నిలబెట్టిన ప్రతిమ ఎదుట సాగిలపడ నమస్కరించమంటున్నా. ఈ ముగ్గురు యవనస్తులు ఎంత పౌరుషంగా రాజుకు ప్రత్యుత్తరం ఇచ్చారో చూడండి. ఈ పౌరుషం, ఈ రోషం ఈ దినం దేవుని ప్రజల జీవితాల్లో తక్కువగా కనబడుతూ ఉంది. రాజీ పడిపోతున్నారు. అధికారుల ఎదుట ఒకలాగా, రాజకీయ నాయకుల ఎదుట ఒకలాగా, పెద్దవాళ్ళు ధనవంతుల ఎదుట ఒకలాగా, నేను జీవము కలిగిన దేవుణ్ణి సేవిస్తున్నాను అని చెప్పడానికే భయము. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే క్రైస్తవులు. ప్రియ దేవుని బిడ్డలారా, మీకేం తెలుసండి మా బాధలు అని మీరు ఒకవేళ అనొచ్చు. మేము వాటి గుండానే ప్రయాణం చేస్తున్నాం. మేమేమి అంత ఈజీగా ఆత్మీయ జీవితంలో కొనసాగట్లేదు, సేవలో కొనసాగట్లేదు. దేవుని ప్రజలకు, దేవుని సేవకులకు ఉండాల్సిన ఒక ఆత్మ సంబంధమైన గొప్ప లక్షణం ఏది అంటే పౌరుషం. పౌరుషం, రోషం ఉండాలి. బ్రతికితే క్రీస్తు, చావైతే లాభం అన్న అపోస్తలుడైన పౌలు మొలే మనం బ్రతకాలి ఈ భూమి మీద. క్రియలు లేని విశ్వాసముతో, పరిశుద్ధత లేని భక్తి జీవితముతో, విశ్వాసము లేని క్రైస్తవ జీవితముతో నువ్వు ఎంతకాలం కొనసాగుతావు? ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు అనుభవించలేవు, ఇహ సంబంధ దీవెనలు అనుభవించలేవు, ప్రభు కొరకు రోషము కలిగి నిలబడలేవు, ఏ కార్యాలు చూడలేవు, ఏ కార్యాలు లోకానికి కనపరచలేవు. ఈ ముగ్గురు యవనస్తులు చూడండి ఎంత పౌరుషంతో రాజుతో చెప్తున్నారు. రాజు ఇంక కొద్ది క్షణాల్లో మమ్మల్ని అగ్నిగుండంలో వేసేస్తాడు అని తెలిసినా భయం పడకుండా తన దేవుణ్ణి హెచ్చిస్తూ ఘనపరుస్తూ, మేము ఆయనకే తల వంచుతాం, ఆయన ఎదుటే సాగిలపడతాం, ఆయన్నే పూజిస్తాం. ఎక్కడ కూడా వాళ్ళు రాజీ పడలేదు. దేవుణ్ణి ఘనపరిచారు, హెచ్చించారు, గౌరవించారు. వారు చేసిన ఆ పౌరుషముతో కూడిన కార్యాన్ని బట్టి చివరికి ఆ దేశపు రాజు ఏమంటున్నాడు అంటే, కాగా నేను ఒక శాసనం నియమించుచున్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడుగాక మరి ఏ దేవుడు లేడు. ఇశ్రాయేలీలు దేవుడే నిజమైన దేవుడు అని రాజైన నెబుకద్నెజర్ అక్కడ శాసనం చేస్తున్నాడు. ఈ దేవుడే నిజమైన దేవుడు అంటే రాజు ఎదుట మాట్లాడడానికి వెళ్ళు భయపడక రోషముతో నిలబడడం వల్ల ఆ రాజు దేవుని యొక్క శక్తినిగా ఘనపరుస్తూ సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రాజు అంటున్నాడు మన ముగ్గురునే కదా వేసాం, నలుగురు ఉన్నారేంటి అని. నాలుగో వ్యక్తి వాళ్ళతో కూడా సంచరించడం చూస్తున్నాడు. తర్వాత 27వ వచనంలో చూస్తే అంటున్నాడు, మనుషులు వాళ్ళ శరీరాన్ని పరీక్షిస్తే ఆ శరీరానికి అగ్ని ఏమీ హాని చేయలేదు, స్మెల్ లేదు, ఏమీ లేదు. అంటే వాళ్ళ యొక్క విశ్వాస జీవితం, పౌరుషత్వంతో కూడిన భక్తి జీవితం వాళ్ళకి ఏ కీడు కలగకుండా కాపాడింది. నువ్వు నిజంగా విశ్వాసముతో జీవిస్తే, ప్రభు కొరకు రోషముతో బ్రతికితే ఏ కీడు, ఏ తెగులు నిన్ను అంటకుండా దేవుడు నిన్ను కాపాడతాడు. ఒకవేళ ప్రాణం పోయినా పర్వాలేదు, ఏమవుద్ది? ఇక్కడ కన్ను మోస్తే అక్కడ కళ్ళు తెరిచి ప్రభుని ముఖాముఖిగా చూసే అనుభవం ఎంత శ్రేష్టమైనది. ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయాసపడుతున్నారు ఈ రోజుల్లో. దాన్ని కాపాడుకొని వాడు దాన్ని పోగొట్టుకుంటాడు, దాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడిన వాడు దాన్ని సంపాదించుకుంటాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ప్రాణ రక్షణ కొరకు ఎన్ని ఇబ్బందులు పడుతూ దేవుణ్ణి పక్కన పెట్టి, దైవ కార్యాలను పక్కన పెట్టి, పరిశుద్ధ జీవితాన్ని పక్కన పెట్టి, పరిశుద్ధ గ్రంథాన్ని, ప్రార్థనా జీవితాన్ని, పరిశుద్ధాత్మ నడిపింపును పక్కన పడేసి లోకముతో రాజీ పడి లోకస్తుల యొక్క ఆచారాలను, సంప్రదాయాలను అనుసరిస్తూ జీవము కలిగిన దేవుని కొరకు పౌరుషంగా బ్రతికే విషయంలో దేవుని ప్రజలు సొమ్మసిల్లిపోయి ఓడిపోయిన వ్యక్తులుగా కనబడడం ఎంత వేదన, ఎంత విచారం. చివరిగా మనం చూస్తే అదే దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనకు దానియేలు కనబడుతూ ఉన్నాడు. ఎంత పౌరుషము కలిగిన వాడో. 30 దినాలు రాజుకు తప్ప ఇంకెవ్వరికి నువ్వు
ప్రార్థించకూడదు, మొర్ర పెట్టకూడదు. ఒకవేళ అలా చేస్తే నిన్ను సింహాల బోన్లో వేసేస్తామని ఒక శాసనం, రాజు యొక్క అనుమతితో తన విరోధులు చేశారు అన్న విషయం తెలిసి కూడా దానియేలు ప్రాణానికి భయపడలేదు. తన దేవుణ్ణి సేవించే విషయంలో ఒక్క అడుగు కూడా వెనక్కి వెళ్ళలేదు, ఆలోచించలేదు ప్రాణం పోతుందేమో అని. ప్రాణాన్ని లెక్క చేయక పౌరుషముతో దేవుని కొరకు తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ, ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తూ, దేవుడితో తనకున్న సంబంధాన్ని ఆయన కాపాడి కొనసాగించి తన దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఇష్టపడ్డాడు దానియేలు. ఆ దానియేలు గ్రంథం 6:10 చూస్తే, ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచూ వచ్చెను. తన దేవునికి ప్రార్థన చేస్తే సింహాల బోనులో వేసేస్తారని తెలిసి కూడా తన డ్యూటీ ముగించుకున్నాడు, ఇంటికి వెళ్ళాడు, అనుదినము ముమ్మారు ప్రార్థిస్తూ ఉన్నాడు. యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ఉన్నాయి, కిటికీలు మూసుకోలేదు, భయంతో భక్తి జీవితాన్ని కొనసాగించలేదు. సింహాలు తినేస్తాయి, తన జీవితం ముగించబడుతుందని ఏమి భయపడలేదు. ఎందుకంటే నేను సేవిస్తున్న దేవుడు సామాన్యమైన వాడు కాదు, ఆయన సింహాల బోళ్లను నోట్లు మూయగలిగిన వాడు. షడ్రక్ మేషక్ అభద్రగోలను అగ్ని బలమును చల్లార్చి కాపాడినవాడు. ఎలీషాను యెజెబెలు యొక్క కుతంత్రాల నుంచి, బెదిరింపుల నుంచి తప్పించి కాపాడినవాడు. దావీదును గొల్యాతు ఫిలిస్తీన్ల యొక్క పోరాటం నుంచి విడిపించి దావీదు ద్వారా ఇశ్రాయేలీలను సంరక్షించినవాడు. తన దేవుణ్ణి దానియేలు ఎరిగి ఉన్నాడు. అందుకే దానియేలు గ్రంథం 11:10 ఒక మాట రాస్తూ చెప్తున్నాడు. అద్భుతమైన మాట అది. ఏది అంటే, తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే తమ దేవుణ్ణి ఎరిగి ఉంటారో వారు ఎలా ఉంటారు అంటే, బలము కలిగి గొప్ప కార్యాలు చేసేవారుగా ఉంటారు. నువ్వు పౌరుషంతో ఈ భూమి మీద ప్రభు కొరకు యథార్థమైన భక్తిని, వాక్యానుసారమైన భక్తిని నువ్వు చేయాలి అని తీర్మానం చేసినప్పుడు మనుషులు, అధికారులు, నాయకులు, ఇరుగు పొరుగు వారు, బంధువులు, స్నేహితులు, విరోధులు ఏమీ చేయలేరు అన్న గొప్ప నిరీక్షణ, నమ్మిక నువ్వు కలిగి ఉండాలి. మనుషుల కొరకు బ్రతుకుతే పరలోకం కోల్పోతావు, బాగా గుర్తుపెట్టుకో ప్రియ క్రైస్తవ జనాంగమా. ప్రభు కొరకు బ్రతికితే పౌరుషంగా బ్రతుకు, పరలోకాన్ని, నిత్యజీవాన్ని సంపాదించుకో, యేసుక్రీస్తుని సొంతం చేసుకో, యేసు కొరకు బ్రతుకు. ఎలాగూ అంటే రాజీపడి కాదు, పిరికితనంతో కాదు, లోక సంప్రదాయాలను అనుసరించి మనుషులను తృప్తిపరచడానికి కాదు, ప్రభువుని తృప్తిపరుస్తూ వాక్యపు వెలుగులో యథార్థముగా కొనసాగుతూ పౌరుషంతో బ్రతుకు. దానియేలును సింహాల నోట్లో నుంచి తప్పించి కాపాడాడు అని చెప్పి ఈ 6:10 మనము చదివితే, మీరు 18:23 చదవండి. అద్భుతంగా దేవుడు దానియేలును కాపాడడం కొరకు, సింహాల నోళ్లను ముయ్యడం కొరకు తన దూతను ఆ గుహలోనికి పంపించి సింహాల నోళ్ళను మూసాడు. దానియేలు రాత్రంతా సేఫ్గా ఉన్నాడు, స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు, ఉదయకాలం లేచి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు రాజుకి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో భక్తులందరూ రోషము కలిగి, పౌరుషము కలిగి తన దేవుని శక్తిని, ప్రభావాన్ని రుజువు చేస్తూ, దేవుడితో చేసిన తీర్మానాలను కొనసాగిస్తూ, దేవుని కొరకు బ్రతకడానికి ఏ స్థితినన్నా ఎదుర్కొన్నారు, భయపడలేదు, వణికిపడలేదు. అందుకే పౌలు బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం, డోంట్ కేర్, నేను బ్రతికితే క్రీస్తు కొరకు, ఆయన వాక్యం కొరకు,
ఆయన చిత్తం నెరవేర్చడం కొరకు బ్రతుకుతాను, ఆ బ్రతుకు కూడా రాజీ లేకుండా పౌరుషంతో జీవిస్తాను ప్రభు కొరకు. ప్రార్థిద్దాం. అలాంటి అనుభవంలోనికి పరిశుద్ధాత్మలను నడిపించబోతూ ఉన్నాడు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యం విన్న నీ బిడ్డలను బహుగా దీవించి నీ కొరకు పౌరుషంగా జీవించడం నేర్పించండి. వ్యర్థమైన కార్యాల నుంచి, విరికితనము నుంచి, లోక మర్యాదలు అనుసరించే భక్తిహీనపు స్థితుల నుంచి విడిపించి పౌరుషంతో నీ కొరకు దావీదు వలె, ఏలియా వలె, షడ్రేక్ మేషేక్ అభ్యర్థనగోల వలె, దానియేలు వలె, అపోస్తలుడైన పౌలు వలె జీవించడానికి సహాయం చేయమని, విత్తిన మాటలు నాటి ఫలింప చేయమని ప్రార్థిస్తూ, పౌరుషంతో నీ కొరకు ఈ భూమి మీద మేము బ్రతకడానికి, నీ రాక కొరకు సిద్ధపడడానికి, నీవు జీవము కలిగిన దేవుడు అని రుజువు చేయడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఏకీభవిస్తున్నా వీరి జీవితంలో ఉన్న ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు, శోధనలు, వాటన్నిటి నుంచి విడుదలనిచ్చి వాటి మధ్యలో పౌరుషముతో నీ కొరకు బ్రతుకుటకు వీరిని ఆయత్తపరచండి, జయ జీవితం దయచేయండి, శోధనల నుంచి తప్పించండి, వేదనల నుంచి విడిపించండి, సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని చూపించండి, వీరి దుఃఖ దినాలు ముగింపును కలగచేయండి తండ్రి, వీరికి సమాధానం ఇవ్వండి, సంతోషం ఇవ్వండి, వీరి స్థితిగతులను మార్చండి, శత్రువు యొక్క పోరాటాల నుంచి పరిపూర్ణ విడుదలని ఇవ్వండి, వీరి కుటుంబాలకు నెమ్మదిని, రక్షణను, స్వస్థతను, ఆశీర్వాదాన్ని దయచేయండి తండ్రి, నీ బిడ్డలను బహుగా దీవించి వర్ధిల్ల చేయండి. సహోదరుడ విజయరాజ్, రోషము కలిగి ప్రభు కొరకు బ్రతకడానికి నీకు ఆశ ఉంది, కానీ కొన్ని పరిస్థితులు నిన్ను భయపెడుతూ ఉన్నాయి. ప్రభు అంటున్నాడు పౌరుషంగా జీవించు అని. సహోదరుడ విజయరాజ్, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి వ్యతిరేక పరిస్థితుల నుంచి ప్రభు నిన్ను విడిపించి తప్పించి కాపాడుటకు సమర్థుడని ధైర్యంగా ముందుకు వెళ్ళు, ఆయన నిన్ను బలపరుస్తాడు. తండ్రి విజయరాజును దీవించి మేలు చేయండి. నీకే వందనాలు చెల్లిస్తున్నాను సహోదరి నిర్మల. దేవుడు నిన్ను స్వస్థపరిచి బలపరిచి మేలు చేయాలని ఆశపడుతున్నాడు, కృంగిపోవద్దు. ఆయన నీ కొరకు తన హస్తాన్ని చాపుతూ ఉన్నాడు, నీ జీవితంలో అద్భుతాలు చూడబోతున్నా సహోదరి నిర్మల. తండ్రి నీకు వందనాలు. నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించి బలపరిచి మేలు చేసి నీ కొరకు పౌరుషంగా బ్రతుకుటకు ఆయత్తపరచి స్వస్థపరిచి నీ సాక్షులుగా నిలబెట్టి వీరి కుటుంబాలకు క్షేమం ఇచ్చి కాపాడమని. తండ్రి, స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధపడుతూ ఉండగా వారికి జయమునివ్వండి, బలపరచండి, ప్రార్థిస్తూ ఎగ్జామ్స్కు వెళుతున్న నీ బిడ్డలకు తోడుగా ఉండండి, మేలు చేయండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి వారం మంగళవారం సాయంకాలం 7:30, బుధవారం మధ్యాహ్నం 1 గంటకి కార్యక్రమాన్ని వీక్షించండి. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించండి. దేవుడు తానే మిమ్మల్ని దీవించునుగాక. మీరు పొందిన మేలు మాకు తెలియచేయండి. గాడ్ బ్లెస్ యూ.